ఆ జగనన్న పై నోరు జారితే కోర్టుకు చేరస్తాం అంటున్నాడు. జనక్ జనక్ పాయలు బాచే జనక్ ప్రసాద్ వాయిస్ లో బేస్ తక్కువైనా లా పాయింట్ తో కొడితే అపోజిషన్ లో ఎంత పోటుగాడున్నా సరే పారిపోవాల్సిందే అంటున్నాడు జనక్ రాజా. ఈ కామెడీ వ్యవహారం ఏందో మనం చూద్దాం రండి. ఆ జనకన్న బొంగురు గొంతుతో కాకుండా బాలు గొంతుతో పాట పాడు. ఇవాళ మా మహానేత రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారా? ఏ అనొద్దా, నువ్వు పళ్ళు తోముకోకుండానే బాబుని ప్రభుత్వాన్ని ఉదయాన్నే తిట్టచ్చు, కానీ వాళ్ళు ఏం అనకూడదా? ఇది అన్యాయం బాబు. ఎంత నిజమైన ఆలోచన, మీ బ్రతికి రాష్ట్రంలో ఎవరికి తెలియదు? జగన్ తో పాటు రాజకీయ నాయకులు బతుకులంతా జనాలకు తెలుసులే రాజా. పప్పులో ఉప్పుకు దిక్కు లేనడు కూడా జనం సొమ్ము తినే బెంచులు తిరగతా లెవెల్ కొడుతున్నారులే. మీరెంత తిట్టినా మీ జగన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు జహాపన. కొంపదీసి నీతులు చెప్పామనుకుని జనం బూతులు అనుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు చుట్టూ తిరిగి ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటారా? మీ నాయకుడు మాత్రం కాంగ్రెస్ చుట్టూ సోనియా చుట్టూ తిరిగియా కడుపు నిండాక బూతులు మాట్లాడటం లేదా? ఏ మూతి చూసినా అదే కంపులే రాజా. ప్రజలు చీత్కరించారు నిన్ను. నీలాంటి అధికారంలో ఉండి నీచమైన మాటలు. నువ్వు తిట్టేది ఆనవనేగా, బాగా లేట్ అయినట్టుందే. వారం తర్వాత గానీ నీ ఫ్యూజ్ కరెంటును అందుకోలేదా ఏందే? మేము ఒకటే మాట చెప్తున్నాం, మీరు చెప్పినటువంటి మాటలు మా నాయకుడు గౌరవానికి భంగం కలిగేటట్టు. మానభంగం చేసినట్టు ఫీల్ అవుతావు ఏందే? కొంపదీసి ఆనంపై నిర్భయ శిక్షలు గాని పెట్టిస్తావా ఏందే? మా నాయకురాలకు గౌరవానికి భంగం కలిగేటట్టు, మా షర్మిలమ్మ గారికి గౌరవం భంగం కలిగేటట్టు. మీ విజయమ్మ షర్మిలమ్మ అంటున్నావా? మరీ ఊడిగంగా చేయిస్తున్నారా ఏందే? మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమని చర్యలు తీసుకుంటావు రాజా? జగన్ ని దొంగ అన్నాడనా లేక ఊరు తీయాలన్నందుకా? రేపు రాబోయే పరిస్థితుల్లో ఈ చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యత వహించాలా? అవునా, నాయకులు తిట్టుకుంటే కోర్టుకు పోతే మీ పార్టీకు కోర్టు పెట్టాల్సి వస్తుందిలే రాజా. మీ షర్మిల కూడా పొజిషన్ లేకపోయినా అందరినీ తిడతానే తిరుగుతుందిగా, అది మర్చిపోయావో ఏందే? చెంచల్ కూడా జైల్ని మేము కార్యాలయంలో వాడుకుంటున్నామట. క్యూలో వెళ్తుంటే ఏమంటారు రాజా? లోపల ఏమన్నా ఎంకన్నున్నాడా ఏందే? భక్తులు వెళ్ళడానికే సిగ్గుపడాలా మాట్లాడటానికి? ఇది మీ ప్రభుత్వం, జైళ్ల శాఖ మీ అధీనంలో ఉంది, జైల్లో ఉన్నటువంటి అధికారులు మీ కంట్రోల్లో ఉంటారు. ఆ విషయం ఆనం పూనకంలో మర్చిపోయాడంట్లే. ఆయనే స్ట్రిక్ట్ గా ఉంటే మేమెందుకు రెచ్చిపోతారంటావా? మీ ప్రభుత్వం గట్టి బీకుతుందా అండి? నువ్వు నోరు జారకు రాజా, సీరియస్ గా వెళ్ళి జైలు చెక్ చేస్తే మీ జగన్ ముద్దపప్పు పచ్చి పులుసు తినాల్సి వస్తుంది. ఇక్కడ అన్ని చట్టబద్ధంగానే జైళ్ల మాన్యువల్ ప్రకారం జరుగుతున్నాయని చెప్పినప్పుడు నువ్వు చెప్తున్నావా ఆయన చెప్తున్నాడా? కాబట్టి ఒక బాధ్యత గల మంత్రి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు తెలుగులో రాసుకొని చదివితే బాగుంటదంటావా? ఏదో గాలికి దారిన పోయే దానయ్యలాగా నువ్వు అటు ఇటు పోయి మధ్యలో నాకు తగులుకుంటావు ఏందిరాజా? నువ్వు పెద్ద జనక్ జనక్ పాయలు బాజేలాగున్నావే, సర్లే కన్యా ఇంక పోయిరా. మా బాబు స్పందన చూసే సర్కారు కుష్ఠరోగి వ్యాధి చలికాలంలో వణికినట్టు వణకుతుంది అంటున్నాడు గాలి. జనసంద్రాన్ని చూసి మిగతా పార్టీలకి పైనుంచి కింద దాకా షేక్ అయ్యిందంట. ఈ ఎయిర్ నాయుడు చేసే సూపర్ కామెడీ ఏందో మనం చూద్దాం రండి. ఆ ఇంక మొదలెట్టండి గాలి రాజా. బంగారు తల్లి పేపర్ చూసావా ఏందే? సర్లే నీకు అర్థమైంది చెప్పు. తెలుగుదేశం పార్టీ యొక్క మీటింగ్ మేము చంద్రబాబు నాయుడు గారు అన్ని పేపర్లు ఫ్రంట్ పేజీల్లో వేసారుగా మీ బాబు డైలాగులే, ఇంకా సరిపోలేదా ఏంది గురో? ఇన్క్లూడింగ్ సాక్షి, సాక్షిలో కూడా సాక్షి కూడా వదిలి పెట్టలేదే. సాక్షి పేపర్ కదా ఏందే? నీకు మరీ కామెడీ కాకపోతే నీ ప్రాబ్లం ఏందో అది చెప్పడం లేదు గాలి. 208 రోజులు 1817 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రెస్ట్ కోసం పారిన పోవడానికి రెడీ అవుతున్నాడా ఏంది? విశాఖపట్నంలో 2800 కిలోమీటర్లు నీ లెక్క నీకు తెలియడం లేదా? అందుకే అనవసరమైన గాలి పీల్చుకునే ఆయాసం తెచ్చుకోవద్దనిది. పబ్లిక్ మీటింగ్ చేయడం, లక్షలాది మంది జనం సముద్రాన్ని మరిపించే విధంగా సెల్ఫ్ డబ్బా వద్దు, మ్యాటర్ మ్యాటర్లోకి రా రాజా. జన సముద్రంగా ఆ మీటింగ్ జరిగితే జూనియర్ ఎన్టీఆర్ కడియం శ్రీహరి రాలేదని ఫీల్ అవుతున్నారా కామెడీగా? దాన్ని బ్లాక్ చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు మీ మైండ్ బ్లాక్ చేశారా ఏంది?
ఆయన కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు. అన్ని పేపర్లకి ఇవ్వద్దని చెప్పలేదు. మీ బాబు మీటింగ్ ని డామినేట్ చేసేలా ఇవ్వద్దని వేడుకుంటున్నావా? ఫ్రంట్ పేజీ కలర్ అడ్వర్టైజ్మెంట్ లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి నీ బాధ బాబు స్పీచ్ ని బ్లాక్ చేసిందని కాల్తుందా? నిన్ననే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? సర్కారు ఏమీ చేయడం లేదని మీరంతా నెత్తి నోరు బాదుకున్నారుగా. చేస్తున్నామని నిన్ననే ఇచ్చారంట. భయపడిపోయాడు. అరేంజ్మెంట్ చూసి జన స్పందన చూసి మీకు భయపడే సర్కారు కొత్త పథకం ప్రవేశపెట్టిందంటావా? ఇట్ట అయితే నెలకో మీటింగ్ పెట్టొచ్చుగా, జనం అన్నా బాగుపడతారా? విశాఖపట్నం ఈనిందా అనే విధంగా జనం రాబోతున్నారని. విశాఖపట్నం ఏండమైంది గాలి, మరి ఎటకరంగా పంచులు ఇస్తున్నావే? వీళ్ళంతా కూడా కలిసి కుట్ర పన్ని తెలుగుదేశం పార్టీ యొక్క మీటింగ్ ని ప్రజలకు తెలియనీయకుండా చేయాలా? మొత్తానికి మీకు చిన్న యాడ్తో చినిగిపోయిందని రగిలిపోతున్నారా? ఫీజ్ రీయింబర్స్మెంట్ అంటేనే ఉచితంగా విద్య అని చెప్పని, అంత మాత్రం తెలుసా మీకు? మాకు తెలుసు. మీ నాయకులకే లెక్కలు వేరుగా ఉంటాయిగా. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఫీజ్ రీయింబర్స్మెంట్ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే బీసీలు కూడా వర్తింప చేసింది. ఎంత గరస్తున్నావో, మీరు బీసీలకు ఎందుకు చేయలేదు రాజా? పవర్ పోతే గాని వరాలు ఇవ్వరా ఏంది? ఎనీ పేపర్ ఎనీ టీవీ ఛానల్ చూసి నీ బొమ్మ రజనీకాంత్ రేంజ్ లో కనిపిస్తుందంటావా? విగ్గు పెట్టుకుంటే అక్కి నేను రేంజ్ లో కనిపించేవాడు విజయహాపన. ఈ విధంగా ఫ్రంట్ పేజీలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ ని బ్లాక్ చేయాలా అని పనిగట్టుకొని చేసిన పని తప్ప ఇంకేమైనా ఉందా? ఏది చేసినా మీ బాబు ఫోటోనే పెద్దగా వేసారుగా. ఇంకా ఏడుపు ఎందుకమ్మా? యాడికే ఉణిగిపోతే నీ జనసంద్రం అంతా ఏమయ్యారేంది? నీకే టెన్షన్ ఎక్కువైందని అర్థమైంది. కానీ ఇంకా పోయిరా స్వామి, పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము.